ప్రస్తుత కాలంలో సమయం సందర్భం అంటూ ఏదీ లేకుండా గంటల తరబడి ఫోన్లతోనే గడిపేవారికి కొదవే లేదు. అందులోనూ రాత్రుళ్ళు ఎంతసేపు ఫోన్లలో మునిగారో వారికే తెలియకుండా ఉంటున్నారు. ఈ కారణం చేత ఎంతోమంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. అయినా ఫోన్లతో ఎక్కువ సమయాన్ని గడిపేవారికి వాళ్లకు ఏ ఏ రోగాలు అటాక్ అయ్యాయో కూడా తెలీదు. అర్ధరాత్రి దాకా ఫోన్లను చూడటం, మళ్ళీ ఉదయం లేచిన వెంటనే వాటిని చూడటం చాలామందికి అలవాటు. అలా చూడటం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? ప్రస్తుత కాలంలో ఫోన్ల వాడకం ఎంతలా పెరిగిందో మీకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదేమో. ఎందుకంటారా, ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని ఫోన్లు ప్రతి ఇంట్లో ఉంటున్నాయి. దీన్ని బట్టే మొబైల్ ఫోన్ల వాడకం ఎంత పెరిగిందో తెలుస్తోంది. కొంతమంది అయితే ఒకటి ఆఫీస్ కోసం, మరొకటి పర్సనల్ అంటూ రెండు రెండు ఫోన్లను కూడా మెయింటైన్ చేస్తున్నారు. ప్రస్తుత కాలంలో ఫోన్ల వాడకం లాభాలేంటో కానీ నష్టాలే ఎక్కువ ఉన్నాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఫోన్లను పగలు రాత్రి అంటూ తేడా లేకుండా వాడుతున్నారు. తిండి తిప్పలు మర్చిపోయి ఇక రాత్రిళ్ళు ఏం చూస్తారో ఏమో కానీ అర్ధరాత్రి అయినా వాటిని అంటిపెట్టుకునే ఉంటారు. ఇకపోతే ఉదయం లేచిన వెంటనే దేవుడి ఫోటోనో లేకపోతే అరచేతులను చూసే కాలం ఎప్పుడో పోయింది. ఆ రోజులకు కాలం చెల్లింది. ఇప్పుడంతా లేచిన వెంటనే ఫోన్ల ముఖాన్నే చూస్తున్నారు. అదే శుభశకునంగా భావిస్తున్నారు కూడా. ఏం నోటిఫికేషన్లు వచ్చాయి, ఎవరు ఏ ఏ స్టేటస్లు పెట్టారంటూ లేచిన వెంటనే మొబైల్ ఫోన్లలో తలదూరుస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అరచేతిలో సెల్ ఫోన్ లేనిదే ఆ రోజు గడవని పరిస్థితి ఏర్పడింది. చాలామందికి సెల్ ఫోనే సర్వస్వమైంది. పడుకునే ముందు దాంతోనే గడపడం, నిద్ర లేచిన వెంటనే దాన్నే చూడటం ఒక అలవాటుగా మారిపోయింది. కానీ పొద్దున్నే లేచిన వెంటనే సెల్ ఫోన్లను చూడటం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదం అంటున్నారు నిపుణులు. ఈ అలవాటును వెంటనే మానుకోకపోతే భవిష్యత్తులో ఎన్నో సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు కూడా. మార్నింగ్ నిద్రలేవగానే కళ్ళు తెరిచి ఫోన్ చూడటం వల్ల దాని నుండి వెలువడే లైటింగ్ నేరుగా కళ్ళపై పడుతుంది. అది కళ్ళకు ఏమాత్రం మంచిది కాదు. ఈ లైటింగ్ వల్ల ఫిజికల్ స్ట్రెస్కు గురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, దీనివల్ల తల బరువుగా మారుతుంది. తద్వారా ఏ విషయాన్ని కూడా సరిగ్గా ఆలోచించకపోవడం, ఏకాగ్రత లేకపోవడం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేకాదు, తీవ్రమైన తలనొప్పి కూడా వేధిస్తుంది. ఇలాంటి లక్షణాలు మీలో వెంటనే కనిపిస్తే మార్నింగ్ లేవగానే ఫోన్ చూసే అలవాటును వెంటనే మానుకోండి. తాజా అధ్యయనాల ప్రకారం నిద్రలేవగానే ఫోన్ చూసేవారిలో అధిక రక్తపోటు సమస్య వేధిస్తున్నట్లుగా తేలింది. ఈ లైటింగ్ వల్ల స్ట్రెస్ పెరగడంతో అది రాను రాను రక్తపోటు సమస్యకు దారితీస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇదిలానే కొనసాగితే ప్రాణాల మీదకి వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదని చెబుతున్నారు నిపుణులు. రాత్రి సమయంలో ఎక్కువసేపు సెల్ ఫోన్ చూడటం వల్ల నిద్రలేమి సమస్య అటాక్ అవుతుంది. దానికి తోడు రాత్రంతా ఫోన్తోనే కాలక్షేపం చేయడం, మళ్ళీ పొద్దున్నే దానితోనే రోజును ప్రారంభించడం వల్ల మీ మెదడుపై చెడు ప్రభావం పడుతుంది. దీంతో మీరు మీ రోజువారీ పనులను సక్రమంగా చేసుకోలేరు. ప్రతి చిన్న విషయానికి కూడా చిరాకు పడటం, కోపగించుకోవడం, చేస్తున్న పనిపై శ్రద్ధ చూపకపోవడం, నిస్సత్తువ వంటి ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అందుకే సాధ్యమైనంత వరకు ఫోన్ చూడకుండా ఉండటానికి ప్రయత్నించండి.